తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్లో దూకుడు పెరిగిందా బీజేపీకి బ్రేక్ పడిందా బీజేపీ హడావిడి తగ్గితే కాంగ్రెస్లో పెరిగిందా ఎమ్మెల్సీ ఎన్నికల ఘోర ఓటమి తర్వాత బీజేపీ దూకుడుకు పుల్స్టాప్ పడిందా అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు దుబ్బాక ఉప ఎన్నికల్లో అద్భుత విజయం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ముచ్చముటలు పట్టించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంది రాజకీయ వాతావరణం కూడా అలాగే కనిపించింది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ సిట్టింగ్ సీటు కోల్పోవడంతో పాటు నల్గొండ స్థానం నుండి గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ నాలుగో స్థానానికి పడిపోయింది ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు వచ్చేసరికి బీజేపీ అసలు చడీ చప్పు లేకుండా పనిచేసింది నిజానికి బీజేపీ సాగర్లో కొంతమేర ప్రభావం చూపగలిగే స్థాయిలో పనిచేసినా అది కాంగ్రెస్కు ప్లస్ అయ్యేది కానీ టిఆర్ఎస్ తనకు ప్రత్యర్థియే అయినా తాను గెలవని పక్షంలో టీఆర్ఎస్ గెలిచినా సరే కానీ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు అనేది బీజేపీ ప్లాన్ గా సాగర్ ఎన్నికలు స్పష్టం చేశాయని విశ్లేషకులు అంటున్నారు అందుకే కాంగ్రెస్ ను కొట్టే సమయంలో బీజేపీ టిఆర్ఎస్ కాస్త సామరస్యంగా వెళతాయన్నది రుజువైందంటున్నారు అదే సమయంలో కూడా కార్పొరేటర్ విషయంలో బీజేపీ టిఆర్ఎస్ కలిసిపోయింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పాత దూకుడుతో వెళ్తే కాంగ్రెస్ బీజేపీల దూకుడుతో నష్టపోయేది టీఆర్ఎస్ లాభపడేది కాంగ్రెస్ అందుకే బీజేపీ సైలెంట్ గా మారిందన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు అయితే హుజురాబాద్ లో ఈటలను గెలిపించుకున్న తర్వాత బీజేపీ మళ్లీ యాక్టివ్ అవుతుందా అన్న చర్చ ఉండగా ఓడిపోతే బీజేపీ ఇక సైలెంట్ అవుతుందని అంటున్నారు పైగా బీజేపీలో బండి సంజయ్ నాయకత్వంపై కొందరు సీనియర్లలో వ్యతిరేకత ఉండగా కేంద్ర నాయకత్వంతో కూడా కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలే ఉన్నాయి బీజేపీలోనూ కేసీఆర్ అనుకూల శిబిరాలున్నాయని బీజేపీ శ్రేణులు ఓపెన్గానే విమర్శిస్తున్నారు పైగా బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పోల్చి చూస్తే రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ ఉందని రేవంత్ రెడ్డే కేసీఆర్ పై పోరాటం చేయగలడన్న అభిప్రాయంతో జనం ఉన్నారని విశ్లేషిస్తున్నారు గతంలో కాంగ్రెస్లో నైరాశ్యం ఉన్నా రేవంత్ రెడ్డి వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు పైగా కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైనా బీజేపీకి బలం పెరుగుతుందని అలా చూసుకున్నా తనకు నష్టమేనన్న భావనలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడంలో వెనకడుగు వేస్తున్నాడని అంటున్నారు పైగా పెట్రోల్ డీజిల్ పెరుగుదల పెగాసస్పై కాంగ్రెస్ ఆందోళన చేయగా ఆ అవకాశం బీజేపీకి లేకుండా పోయిందంటున్నారు అందుకే ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెరగగా బీజేపీ దూకుడు తగ్గిందని మేధావుల విశ్లేషణ